जय चंदना भैया फोन ना चंदन की इच्छा ना फोन सक्सेस सुधाकर जोकल बटनमेट अने दाने सामधानते मनस्फूर्ति बैठक नयटको ऐम वेरी हैप्पी एंक मनि तब गेलव डबूल गेलव इंपारटेंट मन गेलो इंपारटे మన ఊహ అది కరెక్ట్ అవుతుందా కాదా నాకు తెలియదు కానీ గీతు వల్ల ఎలిమినేట్ అయ్యాను అనేది నేనైతే నమ్ముతాను హౌస్ లో గీతు వల్ల ఇష్టం అయినట్టు ఉన్నారు మీరు మేము చూసాం సోమవారం హౌస్ వల్ల గీతు గచి అది గేమ్ గేమ్ లో మన గేమ్ ఆడేటప్పుడు అవతలోడు బాల్ వేస్తాడు అది మన వికెట్ తీసేస్తుంది ఒక్కొక్కసారి వికెట్ తీసేసింది కదా అని బాల్ వేసినప్పుడు తప్పండి అవుతాం
అన్న సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు కదన్న అది ఎందుకని డిస్టర్బ్ అయ్యారా అదే చెప్తున్నా కదా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా అంటే దానికి ముందు రెండు ఎపిసోడ్లు జనాలు చూశారు కదా జనాలకు తెలుసు కదా జనాలు నమ్మినట్టున్నారు కొన్ని కొన్ని విషయాల్లో నిప్పు సరిగ్గా కదలకపోయిందేమో అక్కడుంటే ఎక్కువ కాల్ చేస్తుందేమో అన్నారు ఓకే రైట్ అని వచ్చేసాను ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పేవారు అన్న మీరు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు అన్న టాప్ 5 కంటెస్టెంట్స్ నా ఉద్దేశంలో టాప్ 5 శ్రీహాన్ గీతు సింగర్ రేవంత్ భయ్యా శ్రీ సత్య అన్నా ఆర్జే సూర్య రేవంత్ సూర్య నా రేవంత్ దాటిపోయి ఒక కామెంట్ అన్న ఫైమా ఉండదా సార్ ఫైమా ఉండదా అని ఏముంది ఇక్కడ ఇప్పుడు ఫైమా ఆట తీరు జనాలు చూస్తున్నారు ఫైమా ఎలాంటిదో అందరికీ తెలుసు ఎంత నమ్మిస్తుందో తెలుసు నేను అదే చెప్తున్నా చూడు ఇక్కడ బిగ్ బాస్ అనే గేమ్ లో టాప్ 5 లో ఉన్నారా టాప్ 1 లో ఉన్నారా అనేది కాదు ఇంపార్టెంట్ ఎంత మంది వీళ్ళ ఆటను చూసి వీళ్ళ ప్రవర్తనను చూసి ఎంత మంది జనాల మనసును గెలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్ విన్నర్ అది మనం గెస్ కొట్టలేం బాబాయ్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ ఓవర్ తోనే డిసైడ్ అవుతుంది అన్న రేవంత్ రేవంత్ గేమ్ పై అన్న రేవంత్ గేమ్ పై ఒక కామెంట్ చేయండి రేవంత్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ అన్న బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అన్న బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ నన్ను అడిగితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళినోడికి బిగ్ బాస్ ఒక జీవితాన్ని నేర్పిస్తాడు ఓకే అంటే బయట బెస్ట్ సమాజం ఎలా ఉంది నువ్వు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏ టైం లో ఎవరితో నువ్వు ఎలా ఉండాలి అనేది బిగ్ బాస్ నేర్పిస్తాడు బిగ్ బాస్ ఇస్ ఎ బిగ్ బాస్ గేమ్ అంతే ఇప్పుడు నేర్చుకున్నారు కదా ఇంప్లిమెంట్ చేస్తారా ఇప్పుడు బయట ఏం నేర్చుకున్నదా అదే నేర్చుకున్నదే కదా లోపల ఇంప్లిమెంట్ చేశా అంటే నీ ఉద్దేశం ఏంటి అర్థం కాలేదు